హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట ఈసారి మన బంగారు తోటలో ఎక్కడ చూసినా కాయగూర తోరణాలు మీకు తెలుసు మన గుమ్మాలకి మౌడాకుల తోరణాలు కడతాం ఇప్పుడు మన తోటలో ఎక్కడ చూసినా కూడా కాయగూరల తోరణాలు పొట్ల తోరణాలు కాకర బీర దొండ క్లో బీన్స్ ఆకుకూరలు రకరకాలు ఇలా తోరణాలలో వేలాడుతున్నాయి మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన మన రైతులకి మించిన కాపుని ఇంట్లో కూడా తీసుకోగలుగుతాం ఓకే ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను హార్వెస్ట్ చేస్తూ కొన్ని కొత్త మొక్కలు కూడా నాటుతున్నాను ఎందుకంటే ఈ మన కూరగాయ మొక్కలన్నీ కూడా చాలా వరకు సీజనల్ టూ మంత్స్కే కాపు మొదలు పెడితే ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ తర్వాత ఒక టూ మంత్స్ విరక్కాస్తాయి కాస్తాయి తర్వాత స్లోగా వాటి లైఫ్ టైం అయిపోతుంది వాటి లైఫ్ టైం అయిపోయేటప్పటికీ మనం కొత్త మొక్కల్ని కాపు కోసం రెడీ పెట్టుకోవాలి ఆ క్రమంలోనే ఈ మొక్కలన్నీ బాగా కాస్తున్నాయి కదా వీటి లైఫ్ టైం సహజంగానే లైఫ్ టైం అయిపోయే లోపు మనం మళ్ళీ కొత్త మొక్కలు కాపుకొచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి దానిలో భాగంగా ఆల్రెడీ నేను ట్రేలర్లో పెట్టుంచాను ఆ మొక్కలన్నీ ఈరోజు నాటుకోబోతున్నాను సో చిన్న హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఎంతైనా మనం ఇలా కోసి అలా వండుకుంటే ఆ వేరు ఆ కూర వేరు ఐదు నిమిషాల్లోనే మనకి కూర తయారైపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అసలు ఇలా మనం ఇంత కాపు మీకు చూపిస్తుంది చాలా స్వల్పం పందిరి నిండా ఉన్నాయి అన్నమాట అవి ఇంకా పెరిగే దశలో ఉన్నాయి పెరిగి నాకు చూద్దాము ఇప్పుడైతే కోసేస్తున్నాం చెప్పాను కదా ఎంతైనా అలా కోసి ఇలా కూర వండుకుంటే ఆ రుచే వేరు సో ఈరోజైతే నేను కొన్ని కోసేస్తున్నాను ఓకే చూడండి సైజు కూడా ఎంత పెద్దగా వచ్చిందో ఇవి యాక్చువల్గా మిడిల్ సైజు పొట్ల బాగా పొడుగు పొట్ల కూడా కాదు చూడండి సైజ్కి ఇలా చూద్దాం మిడిల్ సైజు చాలా హెల్తీగా ఉన్నాయి అయితే మనందరం ఒకటి గమనించాలి ఈ పెరిగే క్రమంలో ఇవి అన్ని కాయలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అన్నీ కూడా పెద్దగా అవుతాయని కొన్ని కాయలు బలం సరిపోక చిన్నగా ఉంటాయి గిడసపాడినే అంటాం కదా అలాంటి కాయలు కూడా వస్తాయి అన్నమాట మనకి దొరుకుతూ ఉంటే సో ఇది చాలా పెద్దగా ఉన్నాయి ఓకే ఇప్పుడైతే పొట్లకాయలకు వస్తున్నాను మిగతావి కూడా కోసేసుకుందాం ఓకే